ఆచార్య క్యారెక్టర్ ప్రత్యేకత. రామ్చరణ్ గారు, హలో రామ్చరణ్. అంటే మీరు ట్రిపుల్ ఆర్ షూట్ చేస్తున్నప్పుడు ఇందులో యాక్ట్ చేశారు, సో ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, ప్లస్ చిరంజీవి గారితో యాక్ట్ చేయడానికి ఏమైనా ప్రెజర్ ఫీల్ అయ్యారా? ముందుగా కథ విన్నప్పుడే ఆ క్యారెక్టర్ నాకు బాగా వంట పట్టింది. దాని తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత శివగారు ఆ క్యారెక్టర్లో నాకు తెలిసి నాకన్నా ఎక్కువ సంవత్సరాలు దాంట్లో ఉండుంటారు, దాన్ని పూర్తిగా నరనరాలకి ఎక్కించేసుకున్నారు. సో ఇంతకుముందు నాకు నా గురించి నేను ఎలా సెట్ లోపలికి వెళ్తానో తెలియదు, కానీ బహుశా మా డైరెక్టర్స్ చెప్తా ఉంటే నాకు అర్థం అవుతుంది. రాజమౌళి గారు చెప్పినట్టు నేను ఒక నిజంగా ఒక బ్లాంక్ పేజ్ లాగా వెళ్ళాను ఆచార్య సెట్కి. అండ్ ఆయన నన్ను ఆయన దాని మీద డిజైన్ చేసిన క్యారెక్టరే. ఆయన మాటలతో ఆయన మాటలు వినే ఈ క్యారెక్టర్ అర్థం చేసుకోవడం జరిగింది. నేను ఈ క్యారెక్టర్ అర్థం చేసుకోవడం ఆయన ద్వారా నేను బాగా అర్థం చేసుకోవడం జరిగింది. అండ్ ఆయన చెప్పేది ఆ క్షణంలో ఆ రోజు లేకపోతే ఆ వారం ముందు బాగా నేను అర్థం చేసుకోగలిగితే ఆ క్యారెక్టర్ లోపలికి ఈజీగా వెళ్తాను. అండ్ వేరే చాలా సినిమాలు చాలా కష్టపడి యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. శివగారితో కానీ స్క్రిప్ట్ కానీ రైటింగ్లోనే ఎంత బలం ఉంటే యాక్టర్స్కి జాబ్ చాలా ఈజీ అయిపోద్ది. అది నేను నా హిట్ సినిమాలు అన్నింటిలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను, ఆచార్యలో మరింత ఎక్స్పీరియన్స్ చేశాను. చరణ్ గారు, అసలు డౌటే లేదు, ఖచ్చితంగా అది ప్రెషరే. బట్ నా లాంటి వాడికి కొంచెం ప్రెషర్ ఉంటేనే బాగా పనిచేస్తాను. అండ్ ఐ వర్క్ బెటర్ అండర్ ప్రెషర్ అని అంటూ ఉంటాను. అది ఆ ప్రెషర్ నాకు మంచి మేలే జరిగింది, ఒళ్ళు దగ్గర పెట్టుకుని యాక్టింగ్ చేశాను. చరణ్ గారు, చరణ్ గారు, చరణ్ గారు సార్, ఈ జనరేషన్ హీరోస్కి దక్కనే ఒక మంచి అవకాశం దక్కింది, ఎందుకంటే ట్రిపుల్ ఆర్ ఇంకా థియేటర్లోనే ఉంది, ఇంకో సినిమా మీద రిలీజ్ అవుతుంది. ఈ జనరేషన్ చాలామంది హీరోస్కి అలాంటి ఆపర్చునిటీస్ దొరకట్లేదు, అంటే ఏరికి ఒక సినిమా చేయటం వల్ల. ఈ దీన్ని ఎలా చూస్తారు మీరు?